శబ్దం వచ్చిందేంటి? ఆగిపోయాను ఆగిపోయాను దొరికిపోయాను ఆగిపోయాను. నోబితో నేను కావాలని చేయలేదమ్మా, ఈ బంతి తగిలి పడిపోయినాయి. బాల్ ఆట ఆడుకోవడానికి నీకు ఈ తోటే దొరికిందా? ఇంటికి రా, నీ పని చెప్తాను. జియాన్, ఇద్దరు ఆటగాళ్ళు బేస్బాల్ ఆడితే ఏం బాగుంటుంది చెప్పు. అవును. నోబిత కూడా వస్తే బాగుంటుంది. అవును. ఇద్దరు ఇక్కడే ఉన్నారు, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం స్నేహితులారా. నీకోసమే ఎదురు చూస్తున్నా. మన ప్రాణ స్నేహితుడు వచ్చేసాడు. ఎంత ప్రేమ. నేను ఇప్పుడు బంతి వేస్తాను. నోబిత, ఈ బంతిని ఎలాగైనా పట్టుకోవాలి. ఎప్పుడు చూసినా నన్నే బంతి పట్టుకోమంటారు. పట్టుకుంటాడు పట్టుకుంటాడు పట్టుకుంటాడు. ఎందుకు బంతిని పట్టుకోలేదు? అంత ఎత్తు నుంచి పడితే ఎలా పట్టుకోను? నాకు అదంతా అనవసరం, నువ్వు దాన్ని పట్టుకుని ఉండాల్సింది. అవును, నువ్వు ఎందుకు పట్టుకోలేదు? వెళ్ళి దాన్ని తీసుకురా. ఓకే. వీళ్ళు ఎప్పుడు ఇంత నన్నే వెళ్ళి తమ్మంటారు. త్వరగా జియా, నోబిత బంతి తీసుకొచ్చే వరకు దీంతో ఆడుకుందాం. సరే. ఆ బాల్ ఎక్కడ పడి ఉంటుంది? ఎక్కడ పడిందో అర్థం కావట్లేదే. ఒకవేళ రూఫ్ మీద పడి ఉంటుందా? అక్కడ పడితే తీయడం కష్టమే. కానీ నేను బంతి లేకుండా తిరిగి వెళ్తే? ఏంటి, నువ్వు దాన్ని కనిపెట్టలేదా? బంతి లేకుండా నువ్వు ఎందుకు తిరిగి వచ్చావు? ఇది ఒక సమస్య కాదు, మనం దీన్ని తేలిక పరిష్కరించవచ్చు. ఏదైనా ఇక్కడికి వస్తుందని అనుకున్నాను. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ కి వెళ్తాం. నన్ను గట్టిగా పట్టుకో, లేకపోతే కింద పడిపోతావు. ఎలాగో ఎలివేటర్ లాగే ఉంది. దాగింది కాబట్టి ఇప్పుడు మనం నడిచి వెళ్ళొచ్చు. నేను కింద పడిపోను కదా. పడిపోవు, రా మనం వెళ్ళి బంతిని కనిపెడదాం. నువ్వు చెప్పింది నిజమే, నేను కింద పడలేదు. నోబిత వచ్చిన పని చెయ్. ఇదిగో ఇక్కడుంది. అమ్మయ్య మొత్తానికి కనిపెట్టాం. మన ఇద్దరం మాత్రమే బేస్బాల్ ఆడుకోవాలంటే బోర్ కొడుతుంది. అవును. నోబిత కూడా మనతో పాటు ఆడుకోవడానికి వస్తే ఎంత బాగుంటుంది. అవును. ఆలస్యం చేసినందుకు సారీ. ఏంటి ఇంత ఆలస్యం? ఇంతసేపు ఏమైపోయావు? తీసుకోండి మీ బాల్. మళ్ళీ కలుదా. నిన్ను మేము వదిలిపెట్టాం నోబిత. నేను ఇప్పుడు కావాల్సినంత ఎత్తుకి వెళ్ళచ్చు, కిందకి వెళ్ళచ్చు, పైకి వెళ్ళచ్చు, ఎలా కావాలంటే అలా వెళ్ళచ్చు. ఇది చాలా సరదాగా ఉంది. నోబిత, నువ్వు ఆడుకోవటానికి అది ఆట వస్తువు కాదు. సరే డోరేమాన్, కంగారు పడకు, బాయ్. ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. ఇలా ఆకాశంలో వెళ్తుంటే ఎంతో బాగుంది. కారు అక్కర్లేదు, డాగీ కరుస్తుందని భయం లేదు, అందరు ఆశ్చర్యపోతారు. హే, అలా చూసారా, ఆకాశంలో ఎవరో ఎగురుతున్నారు. నాకు ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. అరే, నన్ను శుజుకా సంగతే మర్చిపోయాను. ఎవరు? హాయ్ శుజుకా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. నోబిత అక్కడే ఉండు, కిందకు వస్తాను. ఇద్దరం సరదాగా ఆకాశంలో తిరుగుదాం, వస్తావా? నాకు భయంగా ఉంది. నేను ఉన్నాను కదా, భయపడకు. అక్కడి నుంచి కిందకి చూస్తే ఎంతో బాగుంటుంది. నన్ను పట్టుకో, పడిపోకుండా ఉంటావు.
ఇలా పట్టుకుంటే చాలా. ఓకే పైకి గుర్దా. అది సర్దాగా ఉంది కదా. శుజుక మనం ఇప్పుడు ఆకాశంలో ఉన్నాం, ఇక నువ్వు భయపడకుండా నడవచ్చు. నువ్వు చెప్పింది నిజమే. మనం ఇప్పుడు మూడంతస్తుల ఎత్తులో ఉన్నాం శుజుక. ఇక్కడ నుంచి చూడడానికి బాగుంది నవిత. రా నవిత, మన అటువైపు వెళదాం. సరే పద శుజుక, కొంచెం ఆగు, త్వరగా రా నవిత, నా కోసం వెయిట్ చేయ. చూసుకోలేదు, మన్నించండి. అరే ఆకాశంలోకి వెళ్ళిపోయిందేంటి? ఇలా ఆడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నీ సంగతి చెప్తాను. పొరపాటు అయింది, మన్నించండి. బాగా ఇరుక్కున్నాం, త్వరగా పద జనక నుండి వెళ్ళిపోదాం. ఇక్కడ బేస్ బాల్ ఆడకూడదని చెప్పాను కదా, మిమ్మల్ని ఏం చేస్తారో చూడు. ఇంకొన్నాళ్ల పాటు మనం ఆ మైదానం వైపు వెళ్ళకపోవడమే మంచిది. అవును, ఇలా రోడ్డు మీద పరిగెత్తే ఆటలు ఆడుకోకూడదని చెప్పానా? ఏయ్ కళ్ళు కనిపించవా, నడి రోడ్డు మీద ఈ స్కేటింగ్ ఎట్టి వెళ్ళి ఎక్కడైనా చేసుకో. నువ్వు ఆడటం ఆపుతావా లేదా? ఈ అద్దనిలా పగులు కొట్టావే. పాప నిద్రపోతుంది, చెప్తే అర్థం కాదు. ఇంకెక్కడికైనా వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. ఏంటిది వీళ్ళు ఇలా చేస్తున్నారు? నాకు ఉపాయం వచ్చింది, వాళ్ళందరిని కూడా ఇక్కడికి తీసుకొద్దాం. మనం ఇక్కడ ఆడుకుందాం సరేనా? నేను వస్తున్నాను, మిమ్మల్ని పైకి తీసుకొస్తాను. అందరూ గట్టిగా పట్టుకోండి, భయపడకూడదు. ఓకే రెడీ, ఇక అందరం బయలుదేరుతాం. మమ్మల్ని నువ్వు ఇందులో చేర్చుకోవాలి. చెప్పింది అర్థమైందా? ఖచ్చితంగా చేర్చుకుంటాం, అందరం కలిసి ఆడుకుందాం. గట్టిగా పట్టుకో సరేనా? వెళ్ళచ్చు నోబిత. ఓకే పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి చూడటానికి చాలా బాగుంది కదా. అవును జాన్, భలే ఉంది. మనం వచ్చేసాం, ఇక మన అందరం విడివిడిగా వెళ్ళి ఆడుకోవచ్చు. చాలా బాగుంది, మనం ఇక్కడ బేస్ బాల్ ఆడుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఏమంటావు సునియో? ఇదిగో పట్టుకో జియాన్. ఏ నోబిత, మేం ఇక్కడ బేస్ బాల్ ఆడుతున్నాం, నువ్వు బంతి పట్టుకో. ఎక్కడ కూడానా? వద్దులే, మీరిద్దరు ఆడుకోండి. ఏ నోబిత, పడిపోవాలని చూడు. నోబిత ఎక్కడికి వెళ్తున్నావు? నోబిత ఏదో ఒక సమస్య తెచ్చుంటాడు. నిన్ను వదలవు, ఆగు ఆగు అంటే ఆగాలి. నోబిత ఇంత మంచి పని చేశాడా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. వాడు ఎప్పుడు నా గ్యాడ్జెట్స్ తో దుర్వినియోగమే చేస్తాడు. మొదటిసారి మంచి పని చేశాడు నోబిత. నన్ను వదిలేంది, బంతేరుకు రావడం నా వల్ల కాదు. నోబిత పట్టుకోవాలి, తప్పదు, తప్పించుకోవాలని ప్రయత్నించద్దు.